హ్యాష్టాగ్ ఆస్ డాక్టర్ జానర్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ని అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సుధీర్ గేమింగ్ ఎఫ్ఎఫ్ తెలుగు. సార్, 2 మంత్స్లో మా సిస్టర్ మ్యారేజ్ ఉంది. ఇప్పుడు నేను హెయిర్ ప్యాచ్ వేయించుకుని 6 మంత్స్ వరకు హెయిర్ ప్యాచ్ వాడి 6 మంత్స్ తర్వాత హెచ్డీ చేయించుకోవచ్చా? సార్, హెచ్డీ చేయించుకుంటే ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? ప్లీజ్ టెల్ మీ. ఇమీడియట్గా మీరు ఎప్పుడైతే రిజల్ట్స్ కావాలనుకుంటారో అటువంటిప్పుడు హెయిర్ ఫైబర్ కానీ హెయిర్ ప్యాచ్ కానీ వాడచ్చు, దాంట్లో ఎటువంటి తప్పు లేదు. ఇప్పుడు ఎప్పుడైతే హెయిర్ ఫైబర్ వాడతారో అది చాలా సింపుల్. ఎప్పుడు కావాలంటే అప్పుడు తల మీద హెయిర్ ఫైబర్ వాడుకుంటారు, దాని తర్వాత ఈవినింగ్ అయితే దాన్ని వాష్ చేస్తే అది వెళ్ళిపోతుంది. కానీ హెయిర్ ప్యాచ్ అలా కాదు. మీరు కనుక అప్లై చేసుకున్నారు అంటే దాన్ని మళ్ళీ మీరు అట్లీస్ట్ 15 to 20 డేస్ దాకా ఉంచుకోవాల్సి ఉంటుంది. అలా ఉంచుకోవడం వల్ల ఆ ఏరియాలో మీకు ఏదైనా రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది. సపోజ్ మీకు హెయిర్ ప్యాచ్ వల్ల ఎటువంటి రియాక్షన్స్ రావట్లేదు అనుకోండి, మీ స్కిన్ బాగా దాన్ని టాలరేట్ చేసింది అనుకోండి, తప్పకుండా 6 మంత్స్ తర్వాత కానీ, 8 మంత్స్ తర్వాత కానీ, 1 ఇయర్ తర్వాత కానీ హెయిర్ ప్యాచ్ వాడుతూ మీరు 4-5 ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, హెయిర్ ప్యాచ్తో వచ్చిన డెన్సిటీ మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్తో రాదు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్తో మీకు న్యాచురల్ అండ్ రియలిస్టిక్ డెన్సిటీ వస్తుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంట్తో మీకు ఫ్రీడమ్ వస్తుంది.